హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఆరు రకాల మెథడ్స్ మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో అలా ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి. అంటే సిరీస్ అనగానే మనకి ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇంక్రిమెంట్ సిరీస్ ఉంటుంది లేదా డిక్రిమెంట్ సిరీస్ ఉంటుంది. సో దీనిపైన బేస్ అయిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. అండ్ డిఫరెంట్ చూసినాక డెసిమల్, కంప్లీట్ డిజిబుల్, హాఫ్ ప్యాటర్న్, స్క్వేర్ అండ్ క్యూబ్ మెథడ్స్. సో వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ నెంబర్ ఈజీగా ఎట్లా కనుక్కున్నా మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, తర్వాత మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. సో ఈ వీడియో ద్వారా మనకి ఏంటంటే సిరీస్ని అనే టాపిక్ పైన వచ్చే రెండు మూడు క్వశ్చన్స్ని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి, చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ సిరీస్ ఆర్ డిక్రిమెంట్ సిరీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి త్రీ, సిక్స్, ట్వెల్వ్, 22, 37, 58 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. సో ఈ క్వశ్చన్ చూద్దామండి. ఒకసారి ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ మనకి 3, 6, 12, 22, 37, 58. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒకేసారి కాదండి. సో ఒకేసారి ఇంక్రిమెంట్ అయితే దాని మల్టిప్లికేషన్ కింద మనం చూడొచ్చు. సో అది మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇక్కడ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి ప్రతిదీ కూడా ఇంక్రిమెంట్ అవుతా ఉంది. సో ఇంక్రిమెంట్ కూడా ఒకేసారి కాలేదు, అది కీ పాయింట్ ఇక్కడ. సో ఒకేసారి ఇంక్రిమెంట్ కాలేదు కాబట్టి సమ్ అడిషన్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది. సో అడిషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే ఏం యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి గమనిద్దాం. ఇక్కడ 3 నుంచి 6కి మనకి 3 యాడ్ చేసినాం. ఇక్కడ వచ్చేసి 6 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 10. 22, 37 అంటే 15. 37 and 58 అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసి 21 వస్తుంది. సో ఈ ఇంక్రిమెంట్ అనేది కాన్స్టెంట్గా లేదు, అంటే ఒకే రకంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 3 పెరిగింది అనుకుందాం, ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది. అంటే ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా అంటే ఒక ఈ ఇంక్రిమెంట్ డబుల్ ఇంక్రిమెంట్ రూపంలో ఉంది. ఇది ప్రైమరీ ఇంక్రిమెంట్. సో ప్రైమరీ ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది, 3 to 6, 3 to 6, ఐ మీన్ ఇక్కడ ప్రైమరీ డిఫరెన్స్ అనేది 3, 6, 10, 15, 21 అనేది ఒక ప్రాసెస్ లేదు. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే సెకండరీకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో సెకండరీ ఇంక్రిమెంట్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి 3 నుంచి 6కి 3 పెరిగింది, 6 నుంచి 10కి 4 పెరిగింది, 10 to 15, 5. సో ఇక్కడ మనకి 6. సో దీన్ని బేస్ చేసుకుని మన నెక్స్ట్ నెంబర్ ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 7 ఇంక్రిమెంట్ కావాలి. సో ఇక్కడ 7 రావాలంటే 21 + 7 అంటే 28 ఇంక్రిమెంట్ కావాలి. అంటే మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్ 58 తర్వాత +28 కలిసి ఉంటుంది. సో +28 అంటే ఇప్పుడు దీనికి ప్లస్ చేస్తే, సో 58 + 28 చేసినప్పుడు మనకి 86 రావడం జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది, ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మరి చిన్న క్వశ్చన్స్ అడగడం చాలా ఎగ్జామ్స్లో బంద్ చేశారు. సో కొంచెం టఫ్ లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏంటంటే డబుల్ ఇంక్రిమెంట్ చూస్తున్నాం. సో ఈ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చూడడానికి ఐడెంటిఫై చేయడానికి క్లూస్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇంక్రిమెంటా డిక్రిమెంటా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ అది లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, అది ఒక సెకండ్, అది ప్రైమరీ థింగ్ అండి. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ కూడా కాన్స్టెంట్గా ఇంక్రిమెంట్ కావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, సెకండర్ అంటే ఇంక్రిమెంటా అని ఇంక్రిమెంట్కి వెళ్తున్నాం. అప్పుడు మనకి ఒక కాన్స్టెంట్ దొరికింది. సో 3, 4, 5, 6 అనేది ఒక కాన్స్టెంట్. సో ఈ లైన్ దొరికిన తర్వాత మనకి దీన్ని డిఫైన్ చేసేసుకుంటే ఈ వాల్యూ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. దీని నుంచి మనం నెక్స్ట్ నెంబర్ని 86 అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ గుర్తుపట్టడానికి క్లూ ఏంటి, ఒకేసారి ఇంక్రిమెంట్ కానీ ఒకేసారి డిక్రిమెంట్ కానీ కావడం లేదు కాబట్టి జస్ట్ మనం అడిషన్ ద్వారా లేదా సబ్స్ట్రాక్షన్ ద్వారా అంటే కూడడం లేదా తీసివేయడం ద్వారా ఈ మెథడ్ని మనం చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అండి, దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆ డిక్రిమెంట్ మెథడ్ అని చెప్పన్నాం. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏమని చెప్పంటున్నాం, మల్టిప్లికేషన్ అని చెప్పన్నాం. సో మనకి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో మల్టిప్లికేషన్ బేస్ మీద ఉండే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే సిరీస్లో ఒకేసారి ఇంక్రిమెంట్ అవ్వడం, ఒకేసారి డిక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో అంటే చేంజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఫస్ట్ 1 అని ఉంది, ఇక్కడ 10 అని ఉంది, నెక్స్ట్ 28, నెక్స్ట్ 91, నెక్స్ట్ 370. సో మనం ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటనేది క్వశ్చన్. సో చూడండి ఒకసారి ఫస్ట్ 1 1 1 టు 10
సపోజ్ 9 పెరిగింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ ప్రకారం ఆలోచిస్తే 9 ఇంక్రిమెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఎంత అయింది? 18 ఇంక్రిమెంట్. ఇది బాగానే ఉంది. సో ఆ బేస్ మీద ఇక్కడ చూడండి ఒకసారి, ఎట్ ఏ టైం 3 times వెళ్ళిపోయింది, అంటే 28కి థర్డ్ టైం, ఫోర్త్, అంటే దానికంటే ఎక్కువనే ఇంకా. సో అంత ఇంక్రిమెంట్ వచ్చింది. చూడండి ఒకసారి ఇక్కడ చేంజెస్ అనేది వాస్ట్గా ఉంది, అంటే పెద్దగా ఉంది కాబట్టి మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దాన్ని కన్సిడర్ చేయకుండా వేరే థింగ్ చూడాలి. సో వేరే థింగ్ అంటే ఇక్కడ మనకి సెకండరీ మల్టిప్లికేషన్ థింగ్ ఉంది. సో మల్టిప్లికేషన్ ప్రకారం వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ప్రకారం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అయితే తప్పని అర్థమైంది కాబట్టి, సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాకుండా సెకండరీ చూద్దాం. సో సెకండరీలో మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది కదా. సో మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుందో గమనిద్దాం. సో మల్టిప్లికేషన్ చూసినప్పుడు, సో మల్టిప్లైడ్ అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ 91 కదా, 91. సో మల్టిప్లికేషన్ చూద్దాం. 20 మల్టిప్లికేషన్ లాస్ట్ నుంచి వస్తే బెస్ట్ అండి, ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఈజీగా అర్థమవుతుంది మనకి. 91కి 370కి మధ్య రిలేషన్ ఏంటి? సో 91కి 370కి మధ్య రిలేషన్, సపోజ్ ఇక్కడ 91 into 5 చేసినాం అనుకో, 90 into 5 450 అంటే ఎక్కువ అయిపోతుంది. సో మనం into 4 చేసి చూద్దాం ఒకసారి. 91 into 4 ఎంత వస్తుంది మనకి? 360 రావడం జరుగుతుంది. సో 91 into 364 వస్తుంది. సో 364కి మనకి ఎంత దగ్గరగా ఉంది ఇది? సో ప్లస్ 6 వేస్తే సరిపోతుంది, అంటే మనకి into 4 + 6 అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో into 4 + 6 అని కూడా అర్థమవుతుంది. సో దీని ప్రకారం బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు 28 నుంచి 91కి రిలేషన్ ఎంత చూద్దాం. సో 28కి 91కి 28 into 4 చేస్తే 91కి క్రాస్ అవుతున్నాం. సో అప్పుడు మనం ఏం చేద్దాం? 28 into 3 చేద్దాం. 28 into 3 అంటే 24 6 84 వస్తుంది. సో 84కి 91 దగ్గరగా ఉంది. సో ఇప్పుడు into 3 చేసినప్పుడు ఇంకా ఎంత అవసరం వస్తుంది 94కి? +7 అవసరం వస్తుంది. సో +7 ఒకసారి గమనించండి, ఇక్కడ 3 కాస్త 4 అయ్యింది, 6 కాస్త 7 వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 3 కాస్త ఏం కావాలి 2 కావాలి 10 into 2 + 7 కాస్త 8 కావాలి. సో 10 into 2 20 + 8 28 మ్యాచ్ అయింది కదా. సో లాస్ట్ నెంబర్ కూడా అదే విధంగా మ్యాచ్ కావాలి. అప్పుడు మనం into 1 చేస్తాం, ఎందుకంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది. 3 4 4 3 2 ఇక్కడ 1, ఇక్కడ నెంబర్ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. +9 1 into 1 1 + 9 10. ఓకే, మనకి సిరీస్లో లాజిక్ దొరికిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిసారి కూడా 1 2 3 into 1 into 2 into 3 into 4, నెక్స్ట్ ఏమవుతుంది? into 5 అవుతుంది. సో నెంబర్ ఏమవుతుంది ఇక్కడ? ఆడిషన్ ఫస్ట్ 9, దీని నుంచి 8, దీని నుంచి 7, దీని నుంచి 6. సో దీని బేస్ చేసుకుని ఇక్కడ మస్ట్ ఎంత వస్తుంది మనకి? +5 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చే నెంబర్ ఎంత అంటే 370 into 5 + 5. సో దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 1855 వస్తుంది. 1855 వస్తుంది. సో ఇది సెకండరీ, రెండవ రకం సిరీస్ అండి. సో సిరీస్లో ఫస్ట్ రకం ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. సో సెకండ్ విషయంకి వచ్చేసరికి మనకి మల్టిప్లికేషన్ సిరీస్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ సిరీస్లో మనకి క్లూ ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఒకసారి. సో మనం ఐడెంటిఫై చేసేది అట్లా. సో అక్కడ తెలిసిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ నుంచి రైట్ రావడం ద్వారా ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ ఏ విధంగా పెరుగుతుంది, అడిషన్ ఏ విధంగా, ఐ మీన్ ఎంత పెరిగింది, దానికి ఎంత యాడ్ చేశాడు, సో ఎన్ని టైమ్స్ ఉంది అనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఈజీగా చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, 1 10 28 91 370. మనం ఏం చేస్తాం? 370కి ముందు 91 ఉంది, 91 నుంచి 370 ఎట్లా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసినాం. సో 91 నుంచి 370 అనేది ఏ విధంగా వస్తుంది? into 4 + 6 వచ్చింది. సో అదేవిధంగా 28 నుంచి 91 వస్తుంది into 3 + 7. ఇక్కడ ఏమవుతుంది? into 2 + 8. సో into 1 + 9 అన్ని మ్యాచ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 1 2 3 4 కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 5 అవుతుంది. ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి +5 అవుతుంది. సో ఆన్సర్ 100% 1855 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ఛాన్స్ అండి, వేరే ఆప్షన్ ఏముండదు. 100% 1855 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఇది మనకి సెకండ్ మెథడ్ అండి. సో సెకండ్ మెథడ్ మనం ఎట్లా చెప్తున్నాం అంటే మల్టిప్లికేషన్ మెథడ్ అని చెప్తున్నాం. సో థర్డ్ మెథడ్ ఏంటంటే డెసిమల్ సిస్టమ్ అండి. సో ఈ నెంబర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే క్వశ్చన్లో కంపల్సరీ పాయింట్స్ ఉంటాయి, అది ఫస్ట్ క్లూ. సో పాయింట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే తగ్గడం పెరగడం, అది తక్కువ చేయించడం. సో ఒకేసారి చేంజ్ అయినప్పుడు మనం మల్టిప్లికేషన్ అని చెప్పాను, ఇప్పుడు వచ్చేసి డెసిమల్ అంటున్నాం. సో డెసిమల్ ఎట్లా ఉంటాయంటే అండ్ క్వశ్చన్లో కంపల్సరీ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందామండి. ఇక్కడ మనకి డెసిమల్ సిస్టంలో 10 5 5 7.5 15 37.5 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్, ఇది ఒక క్వశ్చన్ ఉందండి. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూడగానే మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి నంబర్స్ ఇన్క్లూడింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో మనకి డెసిమల్స్, ఐ మీన్ పాయింట్స్ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ప్రైమరీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రైమరీగా మనం మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ప్రాబ్లం ఎట్లా చేయాలి?
ప్రైమరీగా మెథడ్ అయితే ఐడెంటిఫై చేసినాం కదా. సో నెక్స్ట్ ఆన్సర్ ఎట్లా రావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మెథడ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో మనకేంటంటే అని తెలియకుండా ప్రతిదానికి ప్లెజ్ చేయడం, ప్రతిదానికి డిగ్రీ చేయడం ద్వారా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ అగైన్ అట్లా టైం తీసుకుంటూ వెళ్తే ప్రాసెస్ ఎక్కువ లెంత్ అవుతుంది, ప్రాబ్లం రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఫస్ట్ క్వశ్చన్లో మెథడ్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సో మెథడ్ ఐడెంటిఫై చేయడం ఏంటంటే క్వశ్చన్లో ఇంక్రిమెంట్ ఉంది, తక్కువ ఇంక్రిమెంట్ అయ్యింది, సో అది ఫస్ట్ మెథడ్ కిందకి వస్తాయి. ఎక్కువ ఒక్కసారి ఇంక్రిమెంట్ అయింది అప్పుడు మనం మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళాలి. సో క్వశ్చన్లో పాయింట్స్ కనబడుతున్నాయి, అది ఇన్ బిట్వీన్ పాయింట్స్, అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు మనం డెసిమల్ సైడ్ రావాలి. సో ఇప్పుడు డెసిమల్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 10 ఉంది, నెక్స్ట్ నెంబర్ 5 ఉంది. 10 to 5 ఎట్లా వస్తుందో గమనించాలి ఫస్ట్. మనం 10 నుంచి 5 ఎట్లా వస్తుంది, మ్యాక్సిమం ఇంటూ 0.5, అంటే సగం చేస్తే 5 వస్తుంది, 10లో సగం 5 అండి. సో దాన్ని మనం సగాన్ని మల్టిప్లికేషన్ ద్వారా చూపిద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి 50 to 37 అంటే చేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం 0.5 వచ్చేస్తున్నాం. సో మనం ఇలా కంపల్సరీ డెసిమల్ సిస్టంలో మల్టిప్లికేషన్ అనేది ఈజీ మెథడ్ అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ వచ్చేసరికి 5 into 5 అంటే ఇంటూ 1 చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, 5 టేబుల్లో 7.5 ఎప్పుడు వస్తుంది, 5 into 1.5 చేస్తే 7.5 వస్తుంది. మనకి ఏం లేదండి, మల్టిప్లికేషన్స్ రావాలంటే టేబుల్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఫాస్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం స్క్వేర్లు క్యూబ్ల మీద మంచి గ్రిప్ ఉండాలండి. అట్లీస్ట్ ఒక 30 స్క్వేర్లు 10-15 క్యూబ్ల వరకు నోటెడ్ ఉంటే మీరు ఈ సిరీస్ని ఈజీగా చేయగలుగుతారు ఈ 6 ట్రిక్కులతో అండి. ఈ 6 ట్రిక్కులతో ఎటువంటి ఎగ్జామ్ మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ అయినా సరే బ్యాక్ సైడ్ చూడవసరం లేదు, కంపల్సరీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక 30 స్క్వేర్లు 15 క్యూబ్లు ఒక 20 టేబుల్స్ ఫాస్ట్గా రాగలిగితే అండ్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ స్పీడ్గా చేయగలిగితే అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మ్యాథ్స్లో నంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్ ఉంటుంది, అక్కడ కూడా ఇవే అవసరం మనకి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, క్వశ్చన్లో 10 to 5 అనేది 0.5 చేస్తే వచ్చింది, 5 to 5 ఇంటూ 1 చేస్తే వచ్చింది, 5 to 7.5 ఇంటూ 1.5 చేస్తే వచ్చింది. గమనించండి 0.5, 1, 1.5 ఇప్పుడు ఏమొస్తుంది, ఇంటూ 2 చేస్తే రావడానికి ఛాన్స్ ఉంది. 7.5 into 2 15, అఫ్ కోర్స్ కరెక్ట్, 15 into 35 అంటే ఇంటూ 2.5 చేస్తే 37.5 వస్తుంది. మ్యాచ్ అయిందా, ఎందుకంటే 15 to 30 0.5 into 7.5 30 pin 37.5 ఓకే రైట్. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, 37.5 into 3 3 into 5 15, 3 into 7 21 + 7 22 3 into 3 9 + 1 11. సో మన ఆన్సర్ ఎంత, 112.5 అనేది ఆన్సర్ వస్తుంది, అంటే 112.5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో మనము అట్లా తెలియక ఏదో గెస్ ప్రకారం అరే ఇక్కడ ఒకటి నంబర్ ఉంది, ఒకటి పాయింట్ ఉంది, ఒక నంబర్ ఉంది, ఒక పాయింట్ ఉంది, నెక్స్ట్ నంబర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆలోచించద్దు. అది ఇంపార్టెంట్. డెసిమల్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసినాక మెథడ్, ఐడెంటిఫై చేసిన తర్వాత మల్టిప్లికేషన్ ట్రై చేయండి. సో మల్టిప్లికేషన్లో ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది థర్డ్ మెథడ్. ఇది దీన్ని మనం ఏమని చెప్తున్నాం, డెసిమల్ మెథడ్ అని చెప్పి అంటున్నాం. సో డెసిమల్ మెథడ్ తర్వాత ఫోర్త్ మెథడ్ అండి. సో ఫోర్త్ మెథడ్లో మనకేమిచ్చాడు ఇక్కడ,